ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ కొడుకు కోసం బిడ్డ భవిష్యత్తు కోసం కొడుకును ముఖ్యమంత్రి చేస్తందుకు ఆయన దేశ రాజకీయాలు అడుగు పెట్టుకుంటూ దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి బయలుదేరినంటే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒకటి మీ తెలంగాణ ప్రజలందరికీ ఈ మునుగోడు ఎన్నిక వచ్చింది కాబట్టి నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఈ ఎన్నిక నా కోసం ఒక పదవి కోసం ఒక వ్యక్తి కోసం రాలేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు ప్రతిపక్షాలకు గౌరవం ఉందా ఆనాడు ఉద్యమం చేసిన ఉద్యమకారులందర్నీ గౌరవిస్తున్నదా ఈ ప్రభుత్వం పేదరికంలో ఉన్న వాళ్ళు గాని ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ప్రాంతంలో వివక్ష కొనసాగుతున్న మాట వాస్తవం కాదా నిజంగా ఏదైనా సమస్య ఉంటే ఈ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా ఈ రాష్ట్రంలో నిజంగా ఏం జరుగుతుంది పాలన ఏ విధంగా కొనసాగుతుంది ఐఏఎస్ ఐపిఎస్ లు ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు అధికార యంత్రాంగం ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి తొత్తులై పనిచేస్తున్నారు నిజంగా చెప్పుకోవాలంటే సోదరులారా ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణ ప్రజలం ఈ మునుగోడు ఎన్నిక ద్వారా ఒక బలమైన తీర్పిచ్చి ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చి తెలంగాణలో మార్పు తీసుకురాకపోతే ఆర్థిక సంక్షోభంలోకి పోయి శ్రీలంక మాదిరిగా భయంకరమైన పరిస్థితులకు నెట్టబడతామని చెప్పేసి కూడా ఆలోచించాం మేము మాలాంటి వ్యక్తులం అందరం కూడా పార్టీ మారినాం పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లోకి పోయి ప్రజల దగ్గరికి పోతున్నాం అంటే ఒక బలమైన కారణం లేకపోతే ఈ పని చేసి ఉండే వాళ్ళం కాదు ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన అంతమొందించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వ్యక్తి మీద ఉంది ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఈ మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి మన తలరాత మారబోతుంది మన తలరాత మారాలి మన ఆత్మగౌరవం నిలబడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మాత్రం ఈ మునుగోడులో కేసీఆర్ని గద్దె దింపాలి టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మునుగోడు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను చెప్తున్నా మీ అందరికీ చెప్తున్నా ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు ఒక వ్యక్తి కోసం కాదు ఒక పార్టీ కోసం కాదు మీ అందరి కోసం వచ్చిన ఎన్నిక మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడిన వివేక్ గారు ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేసి కేసీఆర్ గారు మోసం చేసిన విషయము చాలా క్లియర్గా చెప్పిండు తెలంగాణలో ప్రతి ఉద్యమకారుడు ఏ విధంగా అవమానింపబడుతుండు ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన ఒక నియంత పాలన జరుగుతుంది మరి ఈ అవినీతి పాలన పోవాలంటే ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే మరి మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆశీర్వాదము నా మీద ఉండి నేను మీ చేతిలో ఒక ఆయుధానిగా వాడుకొని ఈ దుర్మార్గం పాలన అంతమొందించాలని చెప్పేసి కూడా మునుగోడు నియోజక ప్రజలందరికీ కూడా నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో పురోగతి వైపు పోతుంది దేశమంతా